లైక్ షేర్ సబ్స్క్రైబ్ బటన్ బాదేయండి, అలాగే గంట సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంశీ బయాలజీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే ఏపీ ఎంసెట్ గురించి అన్నమాట. సో మనకి కరెక్ట్గా ఏ టైంలో రిలీజ్ చేస్తారు అండ్ అలాగే మెసేజ్ వస్తుందా అని ఎలా చెక్ చేసుకోవాలి మీకైతే ఫుల్ డీటెయిల్గా చెప్తాను. సో వీడియో స్కిప్ చేయొద్దు, అందరు లైక్ చేయండి అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ముఖ్యంగా మనకైతే ఒకసారి చూస్తారు కదా, మనకి కరెక్ట్గా 6 తర్వాత అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ పంట నుండి 6 తర్వాత అంటే మన ఈసెట్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు కూడా 6 తర్వాత అని చెప్పారు, కానీ తర్వాత రోజు మార్నింగ్ 9కి అయితే రావడం జరిగింది. అండ్ తెలంగాణ ఎంసెట్ వాళ్ళకి కరెక్ట్గా నైట్ 9కి అయితే వచ్చిందన్నమాట. మీకు కూడా కొంచెం అటు ఇటు అవుతుంది. సో మీకు అప్డేట్స్ అన్ని ప్రతి మినిట్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. అండ్ అలాగే ఎలా చెక్ చేసుకోవాలంటారా, ఒకసారి మీకు డీటెయిల్గా చూపిస్తాను. ఒకసారి చూస్తారు కదా, మనకి సీట్ అలాట్మెంట్ అప్పుడు మనకి మెసేజ్ కూడా రావడం జరుగుతుంది. మనకి సీట్ వచ్చినట్టు ఇలా వస్తుందన్నమాట మెసేజ్ కూడా. మనకి కాలేజ్ కోడ్, మీరు ఒకసారి మీరు వెబ్ హౌస్లో పెట్టేటప్పుడు మీకు ప్రింట్ తీసుకుని ఉంటారు కదా, ఆ కాలేజ్ కోడ్ అండ్ అలాగే ఏ బ్రాంచ్లో వచ్చింది. సో ఇన్ని వస్తుంది అన్నమాట. వచ్చాక మీ అలాట్మెంట్ లెటర్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో దానికి సంబంధించి ఫార్మ్స్ అనే ఆప్షన్ కూడా అప్పుడైతే యాక్టివ్లో అయితే ఉంటుంది. అలాట్మెంట్ ఆర్డర్ అండ్ అలాగే రిపోర్టింగ్, కాలేజ్ వారీగా ఎవరికి సీట్ వచ్చింది, మీకు ఈ విధంగా తెలుసుకోవచ్చు అన్నమాట. మీకు అప్డేట్స్ అన్ని ప్రొవైడ్ చేస్తుంటాను. ఈరోజు కొంచెం 6 తర్వాత మ్యాక్సిమం 9 ఆ టైం పట్టుద్ది, కొంచెం లేట్గా వస్తుందన్నమాట. ఎందుకంటే చాలామంది సర్వర్ వాళ్ళ టైం బట్టి అయితే ఉంటుంది అన్నమాట. మీకు కూడా 6 తర్వాత కానీ 7 కానీ అప్డేట్స్ అన్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాను.